Genuinely. ఈరోజు నా పుట్టినరోజు ఈ విధంగా జరుపుకుంటున్నాను అనమాట. కనీ విని ఎవరికి పుట్టినరోజు అందరు కేకులు కట్ చేస్తాం. ఈరోజు మ్యాంగో కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే నవ్వుకుంటారా లైఫ్ ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటా లైఫ్ లో కానీ విని ఎరగని బర్త్డే అనమాట. నేను పెట్టాలి నీకు ఎవరి ఏజ్ వచ్చింది ప్రణవ్ ఇచ్చింది ఎందుకు అసలు నాలుగు కేక్ పెట్టి స్వీట్ బాగుంది హ్యాపీ బర్త్డే కన్నా సూపర్ గా థ్యాంక్ యూ. ఇది ఎట్టు పట్టుకుని నేను పట్టుకున్నట్టు పట్టుకోండి నేను పెడతా ఇంకా అట్ట పెట్టబాకు ఇదిగో ఇట్టు ఏలు అట్ట పెట్టబాకు ఇది ఏడు అట్టంగా దూరంగా కొత్తగా మామిడికాయ సెలబ్రేషన్ అయిపోయింది. ఆల్రెడీ ముందు ఎంత పెద్ద స్నానం లేదు స్నానం లేదు చెవులు చెవులు కమ్ములు లేదు పుట్టిన పాప పుట్టిన ఉండాల అవును అదే చెప్పింది కని విని ఎదుగుని బర్త్డే అంటే ఇదే అన్నమాట. కేక్ అంటే కేక్ కట్ చేసాం కదా అట్టయితే మామిడికాయే కాకుండా కేక్ కట్ చేసాం కాఫీ పుట్టి బట్టే పట్టుకు వీడియో చూసాను మా వాళ్ళు అడుగుతారు మా ఫ్రెండ్స్ మొత్తం అక్క ఏంది మీ నిర్మలారెడ్డి గారు అదే ట్రైన్ లో కూడా ఎడతీశారు ఈ ముసల్స్ అంతా వీడియోలు మా బుజ్జాంటి వీడియో తీయమని వెనకాల ఈపుని చేస్తుంది. నిజంగా ఎప్పుడన్నా ఎవరైనా ఎదురు చూసుకుంటారా నిజంగా ఇది ఒక మెమరీ అన్నమాట అంటే ఏమంటారు గుర్తించుకోవాల్సిన గుర్తించుకోదగిన బర్త్డే మ్యాంగో కాలంలో కదా ఐడియా వచ్చింది ప్రణవ్ ఐడియా చెప్పాడు మ్యాంగో తింటున్నావు అంటే మ్యాంగో కట్ చేయమా అన్నాడు అంతలోకి అనూష వచ్చి కేక్ స్పాన్సర్ చేసింది మొత్తానికి
అది కాదు శనక్కాయలతో అక్షంతలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారులే ఇట్లా కూడా బర్త్డే చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేసిన. మామూలుగా బర్త్డే అంత ఇష్టం ఉండదు కానీ ఈ బర్త్డే నాకు నిజంగా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే మామిడికాయ మ్యాంగో మ్యాంగో కడి గొబ్బరికాయ 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 ఏం చెప్పాలా చెప్తావా దీవెన చెప్తాం మన శతమానం బాగా దీవించేదనేది దేన్ని అక్షంతర శశేంద్రే దీవించేది దేంతో తీసుకున్నా అనే క్వశ్చన్ కాదు దీవించేది అత్తమ్మ దీవించేది అనమాట. అత్తమ్మ నీ పాదాలు ఇటు పెట్టమ్మ హిందీ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పు అత్తమ్మ ఎక్స్పెక్ట్ చేసినావా నా బర్త్డే ఇలా జరగద్దని చేసినావా మనమే కదా ఎవరు చేస్తుంటారు అసలు నాకు తెలియదు బర్త్డే అని పాపము అనుష కూడా పక్కన ఐడియా వచ్చింది అనుష ఇచ్చిన కేక్ తో బుజ్జ అంటే ఇచ్చిన మామిడికాయతో నా బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. అత్తమ్మ ఇచ్చిన ఎందుకంతలు సో మనకి అందుబాటులో ఉండే కాబట్టి మన దగ్గర బియ్యం కూడా ఉండే అందుబాటులో ఉండే కాబట్టి శనక్కాయలతో అక్షంతలు అనమాట సూపరు. కానీ ఆరైతే పోయి చేస్తుండలేవు అక్క చూడొచ్చు మొత్తం స్లీపర్ కోచ్ లు అయితే ఈ విధంగా ప్యాక్ అయి ఉన్నారు అనమాట. సో గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి అంటే ఎందుకు ఇలా మాకు దారి కూడా లేకుండా చేస్తారంటే మేమేం చేద్దామా అంటున్నాం అనమాట అక్కడ టీసీ కూడా. సో అందుకనేసి ఇంకా ఏసీలోకి వచ్చేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఇది ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో ఇలా ఉందన్నమాట మా పరిస్థితి ఈరోజు నా లైఫ్ లో ఇది ఒక మంచి బర్త్డే అని కూడా అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.